Good evening, friends. Namaste, friends. Dot boy. Hi, brother. Namaste, brother. Siddham Sirosh Garu. Hi, Andy. Hi, brother. నాగార్జున రెడ్డి గారు, నేను బాగున్నానండి. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? శ్రీనివాస్ గారు, హాయ్ అండి. శ్రీనివాసరెడ్డి మారం గారు, తమ్ముడు ఏమి అన్న? ఏం లేదన్నా, కొంచెం వేరే విషయం మాట్లాడడానికి వచ్చాను. శ్రీనురెడ్డి గారు, హాయ్ అండి. గణేశ్వర్ కింగ్, హాయ్ బ్రదర్. శ్రీనివాసరెడ్డి తమ్ముడు, థ్యాంక్ యూ అన్న. అన్న చెప్పండి అన్న. శివశంకర్ గారు, హాయ్ అండి. కిరణ్ రాపర్ల కిరణ్ గారు, హాయ్ బ్రదర్. సత్యనాయుడు గారు, హాయ్ సార్. జయ జగన్. ఓకే బ్రదర్. ప్రతిరెడ్డి గారు, నాగార్జున రెడ్డి, జై జగన్ అన్న. ఓకే బ్రదర్. జ్ఞానేశ్వర్ కింగ్ అన్న. మధు, హాయ్ బ్రదర్. ఓకే బ్రదర్. విషయం ఏంటంటే బ్రదర్, హాయ్ ప్రకాష్, హాయ్ రాజశేఖర్ అన్న. చాలా రోజుల తర్వాత, బాగున్నారా? నేను బాగున్నా బ్రదర్, నేను బాగున్నాను. ప్రకాష్ గారు, మీరు ఎలా ఉన్నారు? ధనుంజయ రెడ్డి గారు, హాయ్ అండి. రవీందర్ రెడ్డి గారు, హాయ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. మాస్ మాస్, బాగున్నారా బ్రదర్? ఐఎమ్ గుడ్ బ్రదర్. మాస్, నేను బాగున్నాను బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? గరిక వినోద్ గారు, హాయ్ బ్రదర్. ధనశంకర్ గారు, జై జగన్ అండి. నాగార్జున రెడ్డి గారు, ఫైన్ బ్రదర్, ఐఎమ్ ఫైన్ బ్రదర్. గారిక వినోద్, నేను బాగున్నాను బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? వినోద్ గారు, శ్రీనివాసరెడ్డి, నువ్వు గ్రేట్ బ్రదర్. నేను గ్రేట్ కాదు కదా, నేను చాలా చాలా మైన, చాలా చిన్నాన్ని. ఇఫ్ యూ మేము ఎందుకంటే మీరు ఆ గ్రేట్ అనే పదం దాకా కనీసం కొంచెం ఎందుకు రీచ్ అవుతాడంటే, మీలాంటి వాళ్ళు ఏదో సపోర్ట్ చేయబట్టి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయబడితే ఈ రాజశేఖర్ అనేవాడు ఏమంటారు చూడు, నలుసులో నలుసు, ఇలా పనికిరాడు, దేనికి పనికిరాడు. మీరందరూ, నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని కాబట్టి, అభిమానిగా నేను ముందున్నా, ఏదో నాలుగు మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి, నా మాటలో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి, అవి మీరు ప్రజలకు చేరవేశారు కాబట్టి, ఏదో కొంతవరకు మీ దయ వల్ల, అది కేవలం నా వల్ల కాదు. ఇంకోటి ఏంటంటే బ్రదర్, చాలామంది అందరూ చెప్పే డైలాగులు అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారు, ఆ అబ్బా అందరు చెప్పే డైలాగులే రయ్యా నాయన, ఇని అయిపోయింది వచ్చేయి అని అనుకోవచ్చు. కానీ జరిగినటువంటి ఒక 4-5 రోజుల సమయంలో, నేను వందలని కూడా చెప్పలేను, నాకు చాలా ఎక్కువగా కార్యకర్తలు ఫోన్ చేసి, అన్న ఎందుకు పోవాలన్నా, నువ్వేం తప్పు చేసావన్నా, ఎవరో ఏదో అంటే నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలన్నా. నేను తప్పేం చేయలేదు, నేనేం నేరాలు చేయలేదు, ఏం ఘోరాలు చేయలేదు. నేను అనేది ఏంటంటే, నేను ఎందుకు పోవాలి అనే ప్రశ్న నన్ను నేను వేసుకున్నప్పుడు, నేనేం తప్పు చేయలేదు. నాకు ఈ రోజుకి జగన్ అభిమానం, రేపు జగన్ అభిమానం, నేను చచ్చే ముందు జగన్ అభిమానం, నాకు తెలియదు కానీ ఎంత నరనరాల్లో ఇంకిపోయినంత అభిమానం. నాకే కాదు, నాలాగా మీకు, మీలాగా నాకు, మనందరికీ జగన్ అంటే అభిమానం. నేనేదో ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని కొంతమంది నన్ను విమర్శించారు కాబట్టి, వాళ్ళని విమర్శించడమే పరమావధిగా పెట్టుకోవడం నాకు అవసరం లేదు బ్రదర్. నా ఉద్దేశం, నాకు ఎందుకో అన్యాక్టివ్గా ఉండడం వల్ల, ఎందుకంటే 4 నెలల సమయం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేసి, అన్న 4 నెలల టైం ఉందన్న, 2014లో కూడా ఇలాగే చేశారన్న, మీరే చాలాసార్లు చెప్పారు ఇలాగే చేశారు 2014లో నాశనం చేశారని, ఇప్పుడు మీరు కూడా దానికే పాల్పడతారా, మీరు కూడా తప్పు చేస్తారా, నిజంగా మీరు జగన్ అండి అబ్బాని నన్ను క్వశ్చన్ చేశారు. కాబట్టి నాకు నిజంగా అర్థమైంది ఏంటంటే, నిజంగా నేను కూడా చేసిన తప్పేనేమో, కాబట్టి నేను యాక్టివ్ అవ్వాలి, జగనన్న గురించి, జగనన్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, జగనన్న కడుతున్న కష్టాన్ని, ఆ కష్టంలో ప్రజల కష్టాన్ని చూస్తూ ప్రజలకి ఏదో వాగ్దానాలు ఇవ్వాలి, వాళ్ళని ఏదో ఆదుకోవాలి, వాళ్ళకి అన్ని రకాలుగా
ప్రజల్ని ముందుకి ఆ ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్నటువంటి ఆయన ధ్యేయాన్ని మనం ప్రజల మధ్యకి రీచ్ చేయాలి. దానికోసం నా ప్రయత్నంగా నేను ఎందుకు సైలెంట్ ఉండాలి, ఎవరో నన్ను ఏదో అన్నారని చెప్పి నేను ఎందుకు సైలెంట్ అవ్వాలి. ఇప్పుడు నన్ను కొంతమంది బ్రదర్ నన్ను జనసేనలో ఉన్నటువంటి చాలామంది కూడా నన్ను సపోర్ట్ చేశారు, బ్రదర్ ఏం పట్టించుకోవద్దు అన్నా సరే ఓకే నోట్ నాట్ ఎవర్, నేను పెట్టిన దాన్ని పక్కన పెడితే నేనేదో నేను పెట్టిన దానివల్లే ఉరిగిపోయింది ఇంకోటి ఇంకోటి నేను అనలేదు. నేను ఒప్పుకున్నాను దాన్ని, నన్ను ఒప్పుకొని నేను దానికి పెట్టేశాను కూడా. కావాలని కొంతమంది ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి రెచ్చగొట్టే విధంగా, కొంతమంది బ్రదర్ అందరు కాదు కొంతమంది రెచ్చగొట్టే విధంగా, నువ్వేనా పెద్ద పుడింగివా, ఎందుకురా నువ్వు డిలే చేయవు, ఎందుకురా నువ్వు వచ్చేవు, ఎందుకురా నువ్వు ఇచ్చేవు అని చెప్పి కొంతమంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. చాలా తప్పు బ్రదర్ అది, ఎందుకంటే నేను నిజంగా అలా నేను మిమ్మల్ని ప్రశ్నించాను అనుకో చాలా తప్పుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రశ్నిస్తే చాలా చెడ్డగా వెళ్తుంది అది. నేను నిజంగా అడుగుతున్నాను బ్రదర్, నా మాట దాకా వచ్చారు, నేను మాట ప్రకారమే కనీసం నేను విమర్శించడం తగ్గించాను. కానీ మీ నా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2008లో రాజకీయాల్లో నేను ఓడిపోతే అసలు రాజకీయాల్లోనే కనిపించను, అసలు నేను బయటికే కనిపించను, అసలు మళ్ళీ అసలు నేను ఎక్కడ కనిపించను అని చెప్పి అన్నాడు. వచ్చాడు కదా మీ పార్టీలో కళ్యాణ్ దిలీప్ శంకర్ కానీ విష్ణు నాగిరెడ్డి కానీ చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళే కాదు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ చాలా రకాలుగా మాట్లాడారు, కుతికలు దిగినా కూడా మళ్ళీ రామన్నారు, మళ్ళీ వచ్చారు, వాళ్ళు వాటికి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎందుకు మళ్ళీ వాళ్ళు వచ్చి పనిచేయాల్సి వస్తుందంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ పనులు చేయాల్సి వస్తుంది. అలాగే నా బాధ్యత నాకు గుర్తు చేశారు మా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాకు గుర్తు చేశారు కాబట్టి నా బాధ్యత నాకు తెలుసు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను చేయాలని చేస్తాను బ్రదర్ ఖచ్చితంగా. మేబీ ఎవరికైనా ఇబ్బందిగా ఉండి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మరి నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి, దాని గురించి ఇష్యూ పెద్ద చేయొద్దు బ్రదర్. మనందరం కలిసి ఉందాం, కలిసి కష్టపడదాం, దయచేసి గొడవలు వద్దన్న. ఎందుకన్నా అన్న జగనన్న సైజ్ చూడండి అన్న, ఒక్కసారి జగనన్న సైజ్ చూస్తే మనకి ఇలాంటి గొడవలు పడాలనిపించదన్న. ఆయన మోహన్ సైజ్ చూడండి అన్న, ఎంత కష్టపడుతున్నాడన్న, ఎంత కష్టపడుతున్నాడు, ఆయన కన్నీళ్ళు, ఆయన కష్టాలు, ఆయన నాకు అన్న మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట చూక్కుమని గుచ్చుకుంటుంది నాకు, అలాగే ప్రతి అభిమానికి గుచ్చుకుంటుంది. వీళ్ళందరి బాధలు వీళ్ళందరి కష్టాలు తీరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి. అధికారంలో రాగానే మన కష్టాలు తీరుతాయంటే ఎందుకు కష్టాలు తీరుతాయి, మనకేమన్నా అకౌంట్లో డబ్బులు పడతాయనే ఉద్దేశాలు కాదు, చాలామంది అనుకోవచ్చు. మనకి ఎందుకు కష్టాలు తీరుతాయంటే మనం ఎవరినైతే జాయిన్ చేయమని పార్టీలో జాయిన్ అవ్వమన్నామో, మనం ఎవరికైతే చెప్పామో మా నాయకుని గెలిపించండి, మనం చెప్పిన మాటకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసిన తర్వాత పలానాడు చెప్పాను బట్టి ఓటేసాను కాబట్టి నా న్యాయం జరిగిందని వాళ్ళంటే అంతకంటే ఆనందం ఏం కావాలి, అంతకంటే సంతోషం ఏం కావాలి. కాబట్టే జగన్ అంటే నాకు అభిమానం, కాబట్టే జగన్ మాట మీద నిలబడతాయి కాబట్టి నాకు అభిమానం. నాకేంటంటే నిన్న విష్ణు నాగిరెడ్డి గారు మాట్లాడుతూ చాలా హాస్యాస్పదంగా మాట్లాడారు బ్రదర్. ఏంటంటే తెలిసి తెలివి మాట్లాడతారో తెలిసి మాట్లాడతారో నాకు అర్థం కాదు, కానీ మనం కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు కనీస జ్ఞానంతో మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారో లేదో మీకు తెలుసు, 2014లో కలిశారో లేదో మీకు తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు, మీ కార్యకర్తలకు అంతకంటే బాగా తెలుసు. మీరు ఎంత తప్పుగా మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలిశారని చెప్పి కలిసి పనిచేస్తారు 2019 అంత అవసరం అయ్యి ఒకరు నిజంగా హంగు వచ్చి నిజంగా కలవాలనుకుంటే వైసీపీ టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మీరు అన్నారంటే నిజంగా మీకు రాజకీయాల పట్ల ఎంత అవగాహన ఉందో ఎంత నీచంగా మాట్లాడతారో అర్థమవుతుంది బ్రదర్. రాజకీయం చేయడం అంటే ఊరికే పెంట చేయడం కాదు, పెంట చేయడం పిసగడం కాదు బ్రదర్, దాన్ని పిసగడం కాదు, కనీస పరిపక్వత మాట్లాడే, పరిపక్వత లేకుండా కేవలం నోరుంది కదా మన నీట్గా మాట్లాడగలిగేటువంటి ప్రాసెస్ ఉంది కదా అని చెప్పి ఏదో మాట్లాడేయడం ఏదో చేసేయడం కాదు. వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది ఎవరు, వాళ్ళతో కాపురం చేసింది ఎవరు, వాళ్ళతో కాపురం చేసి బయటకు వచ్చింది ఎవరు, ఈరోజు వాళ్ళని విమర్శిస్తుంది ఎవరు, మళ్ళీ దూరంగా ఉండి ఈరోజు మొన్నటిదాకా ఉన్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు మేము ఎంత కలిసే ఉన్నాం మళ్ళీ కలిసి పోటీ చేస్తే మీకు ఇబ్బంది ఏంటని కూడా అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ మీరేంటో మీ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి అన్న, నేను అనాల్సిన అవసరం లేదు, మీకై మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు ప్రశ్నించుకుంటే మీకే సమాధానాలు దొరుకుతాయి. దయచేసి బ్రదర్ చక్రారెడ్డి గారు చల్ల, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ దయచేసి మన వాళ్ళందరం లైవ్లోకి ఇన్వైట్ చేయండి బ్రదర్, లైవ్ని షేర్ చేయండి, మన గ్రూపులన్నీ షేర్ చేయండి, గ్రూపులన్నిటి షేర్ చేయండి, ప్రతి ఒక్క గ్రూప్ షేర్ చేసి మన వాళ్ళందరం లైవ్లోకి ఇన్వైట్ చేయండి. నేను మళ్ళా చెప్తున్నాను బ్రదర్, నేను మళ్ళా వస్తాను. ఎంతమంది తిట్టినా, ఎంతమంది విమర్శించినా, ఎన్ని వికిలి మాటలు వచ్చినా నేను పనిచేస్తాను. నన్ను తీసేసి తోసేసినా కూడా నేను పార్టీ కోసం పనిచేస్తాను. ఎందుకు నన్ను నేను ప్రశ్నించుకున్నాను బ్రదర్, నువ్వెందుకు పని చేయకూడదు అని అడిగినప్పుడు నన్ను అడిగితే ఎందుకు నేను పని చేయకూడదు, నేనేం తప్పు చేశాను, నేను తప్పు చేయలేదు, జగనన్నకి నేను మేలు చేశాను, జగనన్న కోసం నేను ప్రాణం పెట్టి పనిచేశాను, జగనన్న కోసం నాకు అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. అటువంటప్పుడు జగనన్న విజయంలో నా వంతు పాత్ర నేను పోషించాలి, జగనన్న విజయం కోసం నా వంతుగా నేను పనిచేయాలి,
కాబట్టి ఆయన కోసం ఆయన నిన్న మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఈరోజు నాకు అంత బలంగా ఉంది, సోషల్ మీడియా ద్వారా ప్రజలకి నిజాలు చేరేస్తున్నారు, మాకు మీడియా సపోర్ట్ లేకపోయినా మా ప్రజలు కింది స్థాయి గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి వరకు, గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి ప్రజలు సోషల్ మీడియా ద్వారా మా కార్యకర్త నిజాలు చేరేస్తున్నారు ప్రజలకి అని చెప్పి అన్నప్పుడు చాలా గర్వంగా ఉంది నాకు జగనన్న గారు ఆ మాట నాకు. కాబట్టి నేను ఎందుకు సిగ్గుపడాలి? జగనన్న గారు సోషల్ మీడియాలో అందరిని గుర్తించారంటే మేబీ అందరిలో నేను ఉన్నాను కదా బ్రదర్, నన్ను పర్టికులర్గా అనాల్సిన అవసరం లేకపోయినా అందరిని అన్నప్పుడు అందరిలో నేనున్నానని సంతోషపడ్డాను. కాబట్టి నేను ఎందుకు ఇది అవ్వాలి, నాకెందుకు బాధపడాలి? నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయను కూడా, తప్పు చేయను కూడా. మేబీ నన్ను అన్నవాళ్ళు కూడా ఏదో క్షణికావేశంలో అని ఉంటారు, ఏదో తప్పు ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది కామన్నది, నన్ను అన్నందుకు నా బాధ లేదు. దయచేసి బ్రదర్ మీకు కూడా నేను చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను బ్రదర్, అందరం కలిసి ఉందాం బ్రదర్, కలిసి కష్టపడదాం బ్రదర్. జగనన్న విజయానికి మనందరం ఒక సారథిలాగా, ఒక మెట్టు ఏదైతే మనం ఒక 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 మెట్లులాగా, జగనన్న కోసం మనం ఒక మెట్లులాగా తయారై జగనన్న పైకెత్తాలి మనం. కాబట్టి దాంట్లో మనం మన మధ్య పొరపత్యాలు పెట్టుకుని, మన మధ్య గొడవలు పెట్టుకొని, మనలో మనం ఇంత ఇంత దోబుచ్చులాట చేసుకుంటే పార్టీకి ఎంత కాదు. కాబట్టి నేను చెప్తున్నాను బ్రదర్, దయచేసి మనలో ముందు ఐక్యత గట్టిగా కావాలి. మనలో ఐక్యత గట్టిగా ఉంటే ఖచ్చితంగా 100కి 100 రూపాయలు వైఎస్ఆర్సీపీని టచ్ చేయాలంటే ప్రతి ఒక్కడికి భయంగానే ఉంటుంది. జనసేనలో ఉన్నటువంటి పార్టీ వారు కానీ, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి వారు కానీ చేసేటువంటి పనులు ఒకసారి చూడండి. ఎవరైతే ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా 2014లో కలిసి పోటీ చేసి ఈరోజు ఎంత ఫెయిల్యూర్ అయినది ప్రజలకు తెలుసు. అటువంటిప్పుడు ప్రజలకి నిజాలు తెలియాల్సిన బాధ్యత అవది వైసీపీది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరికి ప్రజల్లో అనుమానం లేదండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్మినటువంటి ప్రజలున్నారో, కార్యకర్తలున్నారో, ఆ కార్యకర్తలు ఖచ్చితంగా ఇంకా పనిచేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల గురించి వీలైనంత సమయం కూర్చొని ప్రజల దగ్గర ఓపికగా, ఏం పర్లేదు బ్రదర్, మనకు 4 నెలల సమయాన్ని వెచ్చించాలి ప్రజల కోసం. చాలామంది అనుకోవచ్చు, కొంతమందికి నేనంటే కోపం ఉంది, నేను లేదన్ను, కొంతమందికి నా మాట నచ్చదు, కొంతమందికి నా తీరు నచ్చదు. నాకు ఏంటంటే బ్రదర్, నేను భజనలు చేసే టైప్ కదా చాలాసార్లు చెప్పాను, నేను భజనలు చేయలేను బ్రదర్. నాకు జగన్ అంటే పిచ్చి, పార్టీ అంటే పిచ్చి, పార్టీ అంటే అభిమానం నాకు. అందుకనే చెప్తున్నాను బ్రదర్, పార్టీని ఎవరైనా విమర్శిస్తే నేను తట్టుకోలేను, ఇంత దూరంగా ఉన్నా నేను తట్టుకో, నన్ను ఒక జైల్లో బంధించి జైల్లో పెట్టినా కూడా జగనన్న ఎవరైనా విమర్శిస్తుంటే తట్టుకోలేనటువంటి ఒక మెంటాలిటీ నాది. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను బ్రదర్, నాలాంటి వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా కష్టపడేటువంటి కార్యకర్తలు నాకు 4 రోజులు ఫోన్ చేశారు. కార్యకర్తలు ఫోన్ చేసి, అన్న నువ్వు ఎందుకు అవ్వాలన్నా, మీకన్నా మేము ఉన్నాం కదన్నా, నువ్వు ఎంత కష్టపడతావు మాకు తెలుసన్నా, నీ ప్రతి మాట ఎంత గట్టిగా మాట్లాడతావో, నీ మాట ప్రజల్లోకి ఎలా వెళ్తుందో మాకు తెలుసన్న, ఎవరు అన్నారని మీరు ఫీల్ అవుద్దన్నా, మీకు మేమున్నామన్నా, మేము అన్నగోన్నామని చెప్పి చాలా మన వాళ్ళే వేరే కంట్రీస్ చేశారు. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని 100ల మంది కాదు 1000 మంది కాల్ చేశారు. నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తుంటే ఇంతమంది నన్ను సపోర్ట్ చేయరు, నేను తప్పు చేస్తుంటే ఇంతమంది నాకు కాల్ చేసి నన్ను నేను బాధపడుతున్నాను తమ్ముడు, నువ్వు బాధపడద్దు తమ్ముడు, నీకు మేము ఉన్నాం తమ్ముడు అన్నారు, అన్నా మేము మీకు ఉన్నామని అన్నారు, బాబు నీకు మేము ఉన్నామని నువ్వు చాలా బాగా కష్టపడుతున్నావు అని పెద్దలుగా కాల్ చేశారు. కాబట్టి నేనేం తప్పు చేయలేదని ప్రజలు నమ్ముతున్నాను, నేనేం తప్పు చేయలేదని నా పార్టీలో కార్యకర్తలు నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాను, ఖచ్చితంగా ముందుకెళ్తాను. కానీ నా వే ఆఫ్ థింకింగ్, నా వే ఆఫ్ టాకింగ్ ఖచ్చితంగా మారుస్తాను. ఇక్కడి నుంచి పార్టీకి ఉపయోగపడే విషయంలో, పార్టీకి పనికొచ్చే విషయంలో నా ప్రతిరోజు ఒక్కొక్క దాని గురించి, నవరత్నాల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రతి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపుతున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే జైలు అనే విషయాల గురించి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసిన విషయాలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు తీసుకున్నారని చెప్పి ఎమ్మెల్యేల విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి విషయాలు కానీ, ప్రతి దాని విషయంలో మనం ఒక్కో రోజు మాట్లాడదాం. కూలంకషంగా ప్రభుత్వం యొక్క వ్యతిరేకత మనకు కనపడుతుంది, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి జనసేన మీద వ్యతిరేకత మనకు కనపడుతుంది. కాబట్టి ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి బలం చూసి బిత్తరపోతూ ప్రజా సంకల్పయాత్రని ఈరోజు జన నీరాజనం పట్టారు. ఎక్కడికి పోయినా లక్షల మంది 6 నెలలు వేసుకున్నటువంటి పాదయాత్ర ప్రజా ఆకర్షణతో అన్ని నెలలు పట్టింది. అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ, ఊహించిన దానికంటే 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలు అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకునే విధానం, వాళ్ళతో ప్రేమగా మాట్లాడే విధానం, ప్రతి ఒక్కరిని పక్కకు తోసేయకుండా ఓపికగా కూర్చొని ప్రతి మహిళతో, ముఖ్యంగా మహిళతో, ఎందుకంటే పురుషులు అన్నవాడు ఈరోజు ఎక్కడైనా కలవగలుగుతాడు, ఆడికైనా పోగలుగుతాడు, పార్టీ ఆఫీస్కైనా పోగలుగుతాడు, ఇంకో దిక్కైనా వెళ్తాడు, కానీ ప్రతి మహిళని కలుస్తూ, ప్రతి మహిళకి ఎందుకంటే ఇంటి బాధ్యత మహిళది కాబట్టి, మహిళ ఇంటి బాధ్యత తీసుకుంటుంది కాబట్టి మహిళ ఖచ్చితంగా అన్ని తెలియాలి కాబట్టి వాళ్ళ కష్టాలు ఖచ్చితంగా చెప్తారని చెప్పి ప్రతి మహిళని కలిసి ప్రతి మహిళ దగ్గర నుంచి తెలుసుకుంటున్నాడు, అమ్మ ఏంటమ్మా ఇంట్లో విషయాలు ఏంటి, ప్రభుత్వం తరపున మీకు ఇంటికి ఏమైనా వస్తున్నాయా,
వస్తే ఏ విధంగా మీకు ప్రభుత్వం తరపున లాభాలు వస్తున్నాయి, ఏమన్నా మీకు ఆర్థికంగా డెవలప్ అవుతున్నారా లేదా అని ప్రతి విషయం అడుగుతున్నారు జగన్ అన్న. మర్రిపాడు వైఎస్ఆర్సీపీ జగనన్న అభిమాని బ్రదర్, నాకు అర్థమైంది బ్రదర్, మర్రిపాడు వైఎస్ఆర్సీపీ గారు నేను పని చేయకపోతే మీకు చాలా హ్యాపీ, నేను పార్టీ నుంచి వెళ్ళిపోతే మీరు చాలా ఆనందపడతారు, కాబట్టి మీ ఆనందాన్ని దూరం చేసినందుకు క్షమించండి బ్రదర్, ఎందుకంటే మీ పైచాచి ఆనందాన్ని దూరం చేసినందుకు నన్ను క్షమించండి మర్రిపాడు వైఎస్ఆర్సీపీ గారు, ఎందుకంటే నేను పని చేయకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటేనా, మీకు కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్లకి జపం చేయడం మీకు అవసరం, నాకు పై స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి పని చేయడం నా అవసరం, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత పనిచేయాలా ఏం పనిచేయాలా అనేది నాకు తెలుసు, కాబట్టి మీ ఉచిత సలహాలను మడిచి ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోండి, చాలా మర్యాదగా ఉంటుందన్న. మీ బిత్తరపాటు మాటలకి, మీ పనికి మాలిన వ్యవహారాలకి బెదిరేటువంటి వ్యక్తులు ఎక్కడైనా పక్క ఊర్లోనో పై ఊర్లోనో ఎక్కడైనా ఉంటారో వాళ్ళని చూసుకోండి, ఇలాంటి పనికి మాలిన కామెంట్లు నాకు పెట్టద్దు. మాట్లాడుతున్నారు బ్రదర్, ఇప్పుడు నేను ఎలా చెప్పాలంటే సోషల్ మీడియాలో కనపడనన్నావు మళ్ళీ ఎందుకు వచ్చావు, జగన్ అన్న అభిమాని మాటపై నిలబడాలి. అవును బ్రదర్, ఖచ్చితంగా మాటపై నిలబడాలి, 100% నిలబడాలి, జగన్ అన్న అభిమాని మళ్ళా కనపడినాడు కాబట్టి మాటపై నిలబడాలి, అవును అంతే కదా. మరి నేను అనేది ఏంటంటే, ఒక మర్రిపాడు వైఎస్ఆర్సీపీని పెట్టుకున్నాను, నువ్వు అసలు పార్టీలో నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఏమన్నా చేశా, నీ పేరేం పేరు, నీ పేరు, నీ ఫోటో, నీ ఫోన్ నెంబర్ పెట్టి బ్రదర్, నేను ప్రతిదీ సమయానుకూలంగా మీకు స్పందించి సమాధానం చెప్తాను. ముందు ఒరిజినల్గా మీ ఫేస్ పెట్టుకొని పనిచేయడం ముఖ్యం, ఏదో ఆ ఊరు ఈ ఊరు పెట్టుకొని ఒక ఫోటో పెట్టుకొని మీరు కామెంట్లు పెట్టేస్తే కింది స్థాయి ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్ సీ, మాకు తెలుసు బ్రదర్ కింది స్థాయి ఎమ్మెల్యేలు గెలిస్తే అవుతారని తెలియనంత పిచ్చి వాళ్ళు ఇక్కడ ఎవరు లేడు, మాకు తెలుసు, ఏదో నువ్వు మాత్రమే ఏదో మేకపాటి వాళ్ళకి ఏదో పెద్ద అభిమానం అనేది మాట్లాడుకో, నీకంటే ఎక్కువ అభిమానం, నువ్వు బొచ్చు మహా అయితే ఒక కామెంట్ చేసి దింకెళ్ళేవాడు నువ్వు అంతే, కానీ నేను ఎలా అంటే నా వల్ల వీలైనంత వరకు ఓట్లు వేయించాను, నాకు వీలైనంత వరకు పార్టీలో టీడీపీ వాళ్ళకి జాయిన్ చేశాను, నేను జాయిన్ చేసే ప్రతి ఒక్కరు రేపొద్దున ఎవరికి వేస్తారు కాన్స్టిట్యూన్సీలో, మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారికి వేస్తారు, ఏదో నీకు మాత్రమే ప్రేమ ఉంటాడని మాట్లాడుతున్నావు బొచ్చు, ఓవర్ చేయక బ్రదర్, చాలా తప్పు మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, మరియు అహంకారంగా మాట్లాడుకో, సైలెంట్గా ఉంటున్నానని ఏం బెదిరిస్తున్నారు నన్ను, నేను మాటి మాటి చూస్తున్నాను, ఏ లైవ్ పెట్టినా నువ్వు వస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు కింది స్థాయిలో ఆయనకి సపోర్ట్ చేయాలి, కింది స్థాయిలో ఆయన సపోర్ట్ చేయాలి, కింది స్థాయిలో ఆయనతో తిరగాలి, ఏ నువ్వు ఎక్కడైనా పార్టీలో ఎక్కడైనా అసలుకి కింది ఎక్కడైనా ప్రోగ్రాంలో ఏ ప్రోగ్రామ్ నాకు ఇన్వైట్ చేశారా మీరు, ఏ ప్రోగ్రామ్ నన్ను ఎవరు ఇన్వైట్ చేస్తారు, అందుకని రెచ్చగొట్టదు బ్రదర్, దయచేసి నేను పనిచేయడానికి వచ్చాను, పార్టీ విషయంలో నేను స్ట్రాంగ్ అవడానికి వచ్చాను, నన్ను రెచ్చగొట్టి వచ్చింది, నన్ను ఏదో చేయాలని ప్రయత్నించారు, నేను వైఎస్ఆర్సీపీలో నా కాన్స్టిట్యున్సీలో నా ఎమ్మెల్యే కోసం నేను ఎంత పనిచేస్తాను నాకు తెలుసు, అది నేను పనిచేసే పని వల్ల ఆయనకి ఎంత ఉపయోగం ఉంటుందో, నేను రేపొద్దున నా తరఫున ఓట్లేసే వాళ్ళు, రేపొద్దున నీకు కావాలంటే నేను చూపిస్తాను ఎంతమంది ఓట్లేస్తారో, వాళ్ళందరూ నీకు లైవ్లో పెట్టి చూపిస్తాను నేను, ఓకేనా, చేస్తానయ్యా, నువ్వు చెప్పడేది నాకు అర్థం కాలేదు బ్రదర్, మర్రిపాడు వైఎస్ఆర్సీపీ గారు నీ ఎమ్మెల్యే గెలిపించాలని ట్రై చేయి, ఎమ్మెల్యే గెలిపించకుండా ఓడిపిస్తాం అనుకుంటాను, మా ఎమ్మెల్యే గెలిపించడం 1000% పనిచేస్తాం మేము, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గెలిపించడం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం, ప్రయత్నం ఏంటి మళ్ళా, ఎవరైనా నిలబడి మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు నిలబడితే 100కి 100 రూపాయలు గెలిపిస్తాం మేము, అది నేను గెలిపించడం కాదు ప్రజలు గెలిపిస్తారు, కాబట్టి నాకేం వాళ్ళంటే కోపం ఉంటుంది, మీరేందో నాకు మీరు అండం ఎలా ఉంది తెలుసా, శేఖర్ రెడ్డి గారు అంటే నాకు ఏదో పడినట్టు, శేఖర్ రెడ్డి గారికి నాకు ఏదో భయంకరమైన వ్యతిరేకతలో గొడవలు ఉన్నట్టు, ఏంది బ్రదర్ మీరు మాట్లాడడం, నేను ఒక సామాన్య కార్యకర్తని, నేను ఒక లీడర్ని కాదు, ఒక పార్టీ హోదా ఉన్నటువంటి వ్యక్తిని కాదు, ఒక అభిమానిని మటుకే జగన్ గారికి ఒక అభిమానిని కార్యకర్తని, నాలాంటాడు మీద మీరు ఎలా మాట్లాడచ్చు బ్రదర్, నాలాంటాడు మీద మీరు ఎలా మాట్లాడవచ్చు, ఒక అభిమానిగా ఉన్నటువంటి నా మీద మీకు ఎందుకు బ్రదర్ అంత కోపం, నేను మీలాగ అభిమానిస్తాను, మేకపాటి గారికి వేరే అభిమాని నేను, మా నాన్నగారు మేకపాటి గారికి ఎంత అభిమానం మాకు తెలుసు, అది మేకపాటి గురించి మేము పనిచేస్తాం బ్రదర్, మేకపాటి విజయానికి మా వంతు దోహదం చేస్తాం, ఈరోజు గ్రౌండ్ లెవెల్లో నాకు చేతనంత వరకు ఎంతమందిని జాయిన్ చేస్తున్నా ప్రతి ఒక్కరు రేపొద్దు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు ఓటీ 100% వేస్తారు, అదేవిధంగా రేపొద్దున ఖచ్చితంగా రేపు ఎలక్షన్ దగ్గర పడిన సమయంలో ఇంకా తిరుగుతాం, ప్రతి గ్రామానికి తిరుగుతాం, ఆయన గెలిపించమంటాం, ఖచ్చితంగా ఆయన అన్ని రకాలుగా ఆయనకి అండగా నిలబడతాం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలు ఖచ్చితంగా ఎవరున్నా సరే వాళ్ళు గెలిపించడమే మా బాధ్యత, మా బాధ్యత బ్రదర్, అది మేము మర్చిపోం, అది మీరు మాటి మాటికి మీరు మాట్లాడేది ఎలా ఉందంటే మర్రిపాడు వైఎస్ఆర్సీపీ గారు నేనేదో ఆయన అంటే కోపం అన్నట్టు, నేనేదో ఆయన గురించి వ్యతిరేక, నేను ఫలానా విషయంలో మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారి గురించి కానీ మేకపాటి ఫ్యామిలీ గురించి కానీ చిన్న చెడ్డ పేరుగా మాట్లాడితే నన్ను అడగను బ్రదర్, నన్ను నడి రోడ్లో నిలబెట్టి అడగచ్చు ఎవడైనా సరే, నాకు ఎంత అభిమానం వాళ్ళంటే నాకు తెలుసు, కానీ మీరు కొంతమంది వాళ్ళ దగ్గర తయారై కావాలని చెప్పి నా గురించి చెడ్డగా చెప్పారు, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడించారు, కానీ నాకు తెలుసు వాళ్ళంటే ఎంత ప్రేమ ఉందో, నాకు తెలుసు వాళ్ళంటే ఎంత అభిమానం ఉందో,
నాకు వాళ్ళంటే అభిమానం లేకపోతే మా కాన్స్టిట్యూన్సీలో పోయి ఎందుకు బ్రదర్ నేను వాళ్ళ కోసం పనిచేయాలి? ఎంతమందిని జాయిన్ చేస్తాను మీకు? నేను మాటి మాటి జాయిన్ జాయిన్ అంట. మీకు రేపు పొద్దున నేను వెళ్తాను, 13వ తారీఖు వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు మీకు ఎంతమంది కరుడు కట్టినటువంటి టీడీపీ వాళ్ళు నేను జాయిన్ చేస్తాను మీకు చూపిస్తాను. అప్పుడు మీ కళ్ళకి అర్థమవుతుంది. మేకపాటి ప్రోగ్రాంకి వెళ్ళావా అన్నావు బ్రదర్, మేకపాటి ప్రోగ్రాంకి వెళ్ళావా అన్నట్టు నువ్వు ఒక క్వశ్చన్ అది పిలవకుండా పిలవని పేరంటానికి ఎవడు గలడు? నేను ఇంతవరకు నా ఫోన్కి ఒక కాల్ రాలేదు రమ్మని, ఏ ప్రోగ్రామ్కి నేను రమ్మని, ఏ ప్రోగ్రామ్ అప్పుడు నాకు ఇన్వైట్ చేయలేదు. అలాంటప్పుడు నేను సిగ్గు లేకుండా ఎలా వెళ్తాను బ్రదర్? నన్ను ఒక కార్యకర్తగా అనుకున్నప్పుడు ఈడెవడో ఒక అభిమానులని చెప్పి వదిలేశారు. కాబట్టి ఒక అభిమానిగానే ఉంటున్నా తప్పితే పిలవని పేరంటానికి పోయినట్టు ప్రతిదానికి అడిగి నేను మీకు చెప్పలేను బ్రదర్. కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి, దయచేసి అలా మాట్లాడొద్దు బ్రదర్. దయచేసి నాకు ఉంది బ్రదర్, మీరు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు? వైఎస్ఆర్సీపీలో ఎవరు నిలబెట్టినా ప్రాణం ప్రాణం పోయినా సరే వాళ్ళు ఓడిపించాం. మేము ఖచ్చితంగా ఆయన కోసం, గెలుపు కోసం మేము 100% చిత్తశుద్ధితో పనిచేస్తాం. అన్ని రకాలు ఎవరికైనా పొరపత్యాలు ఉన్నా సరే వాళ్ళ దగ్గర కూర్చొని కలిపి మరీ అందరం కలిసి వాళ్ళని గెలిపిస్తాం. ఎందుకంటే ఈసారి ప్రతి ఒక్కరు గెలుపు అవసరం, ప్రతి ఒక్కరు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం అంతకంటే అవసరం. కాబట్టి నాకు లేదు బ్రదర్, మీరు నేను దైవ సాక్షిగా చెప్తున్నాను, నాకు మేకపాటి గారు అంటే నిజంగా కోపం లేదు. నాకు ఆయన అంటే అపారమైనటువంటి గౌరవం, ఆయన అంటే అపారమైనటువంటి ప్రేమ, ఆయన అంటే చాలా చాలా అభిమానం నాకు. మా ఫ్యామిలీ ఒకప్పటి ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మేము ఎంత పనిచేసాం మా తెలుసు బ్రదర్, మేము ఎంత పనిచేసాం మా తెలుసు. మేము చెప్పుకొని చేసేదాకా చేయొద్దు. నేను గొడవల కోసం రాలేదన్నా. ఎందుకన్నా మీరు ఇలా మాట్లాడతారన్నా? ఎవరిని పిలవరు బ్రదర్ అంటే నేను ఉదయగిరిలో కూర్చొని మా ఊర్లో ఖాళీకి కూర్చోలేదు బ్రదర్. నేను పని చేసుకుంటాను, నా కాంట్రాక్ట్ చేసుకుని వర్క్ చేసుకుంటాను నేను. కాబట్టి నా పని దగ్గర నేను ఉంటాను నేను. కాబట్టి పని మానుకొని నేను అక్కడికి ఎక్కడ వచ్చాను బ్రదర్ అంటే పని మానేయమంటాను. అది రేపు పొద్దున్న నాకు ఒక లాస్ వస్తుంది, నాకు ఒక పని చేసినా పనికి లాస్ వస్తుంది. నువ్వు ఇస్తావా డబ్బులు? మాటలు చెప్పినా తేలిగ్గా బ్రదర్ ఊరికే చేయను. నేను ఏమేం చేశానో, నేను చేసింది నేను చేశాను. నన్ను పార్టీలో వచ్చి ప్రతిదాన్ని ఇన్వాల్వ్ అవ్వమంటే నేను ఫోన్ చేశాను లిఫ్ట్ చేయరు కొంతమంది, నేను ఫోన్ చేశాను లిఫ్ట్ చేయరు కొంతమంది. ఈ రోజు వరకు ఎంత కష్టపడ్డాను, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మందికి ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి రీచ్ అయింది. కానీ మన కాన్స్టిట్యూన్సీలో ఒక్కడన్నా ఫోన్ చేసి, అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక్కడైనా ఫోన్ చేసి, అన్నా నువ్వు రావాలన్నా ఈ పార్టీ ఈరోజు ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుందా, నువ్వు రావాలన్నా నువ్వు ఒక్కడ అడిగాడు? అడగలేదు బ్రదర్. మీ వైపు తప్పు ఉంది బ్రదర్, నా వైపే తప్పని వేలుపెట్టి చూపించొద్దు. నేను రాలేదని నా వైపు తప్పు ఉందంటే నా వైపు తప్పుని ఒప్పుకుంటాను. నేను పోలేదు ఏ పార్టీ ఫంక్షన్గా, ఉదయగిరి నేను అటెండ్ కాలేదు, అటెండ్ కాలేదు. కానీ పార్టీ కోసం ఏం చేయకుండా లేనిగా, నేను చేసేయన్నీ నేను చేశాను. కానీ నన్ను ఇన్వైట్ చేయలేదు, నేను పోలేదు. ఇన్వైట్ చేస్తే ఎందుకన్నా? నాకు ఖచ్చితంగా వెళ్తానన్నా, నేను 100% వెళ్తాను. ఇన్వైట్ అందరిని చేయరంటే అందరూ వేరండి. మీరు ఇప్పుడు అందరినీ మీరు అడగలేదు కదా, అందరికి పోయి కామెంట్ పెడతారా మీరు ఎందుకు రాలేదు, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? మేబీ మీరు ఏదో అనుకుంటుంటారు కదా, కొంచెం ఎఫెక్టివ్ అనుకుంటున్నారు కాబట్టి కదా అడిగేది. మీరు కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి మీరు అడిగేది. కాబట్టి ఆ ఎఫెక్టివ్నెస్ నాలో ఉంది కాబట్టి, కష్టపడుతున్నాను కాబట్టి వాళ్ళు పిలిస్తే 100కి 100 రూపాయలు వాళ్ళ విజయం కోసం నా వంతు చేయగలిగినంత వరకు 100కి 100 రూపాయలు చిత్తశుద్ధి చేస్తాను నేను. అది ఎవరైనా బ్రదర్, ఈరోజు నేను చిన్న విషయం చెప్తాను బ్రదర్, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో అనీల్ అన్న కానీ శ్రీధర్ అన్న కానీ ఎంత కష్టపడుతున్నా మనకు తెలియదా? అటువంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటేనే ఖచ్చితంగా మనం ముందుకు చాలా గట్టిగా వెళ్ళగలుగుతాం బ్రదర్. వాళ్ళు చేసే ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే విధానం కానీ, ప్రజల్లో ఎప్పుడు ఉండేటువంటి విధానం కానీ, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టాల పట్ల స్పందించడం కానీ, శ్రీధర్ రెడ్డి గారు అయితే ఏదైనా ఒక విషయం చేస్తే ఆ విషయం కోసం ప్రాణం పోయినా తెగించేటువంటి వ్యక్తులు వాళ్ళు. అట్లా మనం యాక్టివ్గా పోతుండాలి. మన విజయావకాశాన్ని మనమే సృష్టించుకోవాలి. ఎవడో వచ్చి సృష్టించరు ఇక్కడ, మనమే సృష్టించుకోవాలి, మనమే తయారు చేసుకోవాలి మన విజయాన్ని. మన విజయానికి మనం దోహదం చేయాలి, కానీ పక్కన ఎవడో వచ్చి చేయడన్నా. కాబట్టి మనవంతు మన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా మన బ్రహ్మరథం పడతారు. ఫేక్ అకౌంట్ అమ్మాయా? ఫేక్ అకౌంట్ బ్రదర్ నువ్వు ఎవడో నాకు అర్థమైంది, ఇంక వదిలేదు. నువ్వు ఎవడో నాకు అర్థమైంది. నీ ఈ బ్రదర్ నువ్వు అంత తోపుగానే అయితే నువ్వు డైరెక్ట్ పెట్టవయా? ఓ సోది మాట్లాడగా, నువ్వేదో పెద్ద అభిమానమైనట్టు, నీ ఒక్కడికే ఒక 100 ఓట్లు ఉన్నట్టు మాట్లాడగాకు. నువ్వు బొత్తు వేస్తే ఒక ఓటు వేస్తావు, ఒక ఓటు వేస్తావు నువ్వు అంతే. ఆ ఓటు కూడా నువ్వు నిజాయితీగా నీ పేరు మీద వేయలేవు నా దేశమే. నేను అలా కాదు, నేనేం చేయగలను, నా దమ్ ఏందో, నా కెపాసిటీ ఏందో నేను చూపిస్తాను. ఓకేనా? నేను ఇలా మాటలు తెగను చేసి చూపిస్తాను. నువ్వు చెప్పి నీకు భయపడవు, నీలాంటి నాకు నన్ను రెచ్చగొట్టదు బ్రదర్. చెయ్యి చెయ్యి పని చేయి నా తెలియదు పని చేసేది. నువ్వు చెప్తాను నేను చేసి 3 సంవత్సరాలు, ఈ సంవత్సరం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం నువ్వు చెప్తే నేను పనిచేశానా? ఎవరి కోసం చేయాలో, దేనికోసం చేయాలో నాకు తెలుసు. నాకు పార్టీ ముఖ్యం, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం, రెండు ముఖ్యం. నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన పార్టీని ఆదరించండి, పార్టీ నియమించిన వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించడానికి చెప్తాను నేను. నేను వ్యక్తులు చాలా, నువ్వు బ్రదర్ వ్యక్తులకి నేను ఎప్పుడు ఇది కాదు. నువ్వు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తే కదంటే, ఆయన వ్యక్తి కాదు, ఒక అఖండమైన శక్తి ఆయన. ఆయన వ్యక్తి అనుకోకు, ఒక ఆంధ్ర రాష్ట్రానికి చరిత్రను తిరగడానికి పుట్టినటువంటి మరో మహానుభావుడు ఆయన. అటువంటి వ్యక్తిని నువ్వు ఒక వ్యక్తిగా తీసుకొని మాటి మాటికి జగన్గా చేస్తున్నావు కదా, జగన్గా చేస్తున్నావు కదా, జగన్ అంటే నీ పడదా, జగన్ అంటే నచ్చదా నువ్వు?
జగన్ అంటే నచ్చని వ్యక్తులు అవసరం లేదు బ్రదర్ మాకు. జగన్ అంటే నచ్చాలి, పార్టీ అంటే నచ్చాలి, పార్టీ పురోగతి కోసం కష్టపడాలి అంతేగాని పార్టీ ఎవడు నియమించినా సరే, వాడు ఎవడైనా సరే, ఒక అనామకుని నిలబెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన గెలిపించాలి. అది మన బాధ్యత. నేను దానికి సిద్ధపడి ఉంటాను, నేను దానికి కట్టుబడి ఉంటాను, అది నా బాధ్యత. నేను పార్టీ నియమించిన విషయాలకి పార్టీ కట్టుబడి ఉంటాను నేను. అంతేగాని జగన్ అన్న ఇప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు ఏందో చెప్పండి బ్రదర్. ఈడొచ్చాడు, ఈడొస్తే నాయాలి ఆడ ఇబ్బంది. మీరు భయపడద్దు బ్రదర్, నేనేం మీ జోలు రానులే, మీరు భయపడకండి. నేను మీరు ఏలు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అంత భయపడి చావుకు, ఎందుకు అంత భయపడతావు? నేను మిమ్మల్ని ఏమన్నాను? మీరు ఎందుకు అది మీ వాడు నువ్వు ఎవడైతే నువ్వు పెట్టుకో మర్రిపాడు ఉన్నాడు, ఎవడే వెంకటేశ్వర గారు ఉన్నాడు కదా, వాడు ఏం కామెంట్ పెట్టాడు నాకు తెలుసు. వాడు నాకు కంటపడిన రోజు చెప్పు బ్రదర్, ఎడం కాల్చి కుడి కాల్చి చెప్పుకోడు, క్లారిటీగా చెప్పుకోడు. ఈ లైవ్లో కూడా చెప్తున్నాను, వాడు ఎవడైనా సరే ఆ బొచ్చు, ఐ డోంట్ కేర్ టు ఎనీ వన్. నా బొంగు కూడా భయపడే క్యారెక్టర్ కదా నాది. అలాంటి ఆడిని నడిదార నిలబడి చెప్పుతో కొడతా అని చెప్పు. వాడు ఎవడ వెంకటేశ్వర రెడ్డి చల్లా అంట, నోటుకు వచ్చినట్టు కారు పోతలు, ఒక అమ్మకి అబ్బాయికి పుట్టిన ఏ నా కొడుకు తిట్టినటువంటి తిట్లు తిడుతున్నాడన్నా, చాలా దారుణంగా తిడుతున్నాడు. నోటుకు వచ్చినట్టు ఎవరిదంటే వాళ్ళు అది ఇది ఇది అది అని తిడుతున్నాడు. నేను ఆళ్ళలాగా మాటలు తింగే టైప్ కాదు. మీరు పార్టీకి మీరేం చేయగలుగుతారు మీరు చేయండి, నేను చేయగలిగింది నేను చేస్తాను. నాకు నీతులు చెప్పే ముందు మీరు అడగండి. నాకు పార్టీ ముఖ్యం బ్రదర్, నాకు ఎవడు ముఖ్యం కాదు, నాకు పార్టీ ముఖ్యం, జగన్ ముఖ్యం. జగన్ ఎవరు నిలబెట్టినా ఆడి గెలుపు కోసం కష్టపడతాను. మీరు పలానా వ్యక్తి కోసం కష్టపడినట్టు వాళ్ళ కోసం జగన్ రేపు పొద్దున ఆయన ఇవ్వడంటే ఖచ్చితంగా ఆయన కాళ్ళు కడుగుతాం పోయి. మేము జగన్ నియమించిన ఏ వ్యక్తిని మేము వ్యతిరేకించాం, మా పార్టీ సిద్ధాంతం అది. జగనే ఫైనల్, ఏ విషయానైనా ఫైనల్ చేసేది ఆయనే. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. కామెంట్స్ పెట్టకు జరిగిన సోదా, ఒక్క నిమిషం బ్రదర్. బ్రదర్ ఎందుకు బ్రదర్ తిట్టుకోండి, ఎందుకు? నాకు అర్థం కాదు ఏంటంటే, నేను కార్యకర్తనే కదా, నేను కష్టపడుతున్నాను కదా, నా కష్టం మీకు ఎందుకు అంత తునప్రాయంగా అనిపిస్తుంది? కొంతమందికి నాకు అర్థం కాదు, తునప్రాయంగా అనిపించినా పర్లేదు, నన్ను వాల్యూగా నన్ను కేర్ చేయండి, నేను పెద్ద పుడింగిని అని చెప్పడం లేదు బ్రదర్. నేను కష్టపడుతున్నాను అడుక్కుంటున్నాను బ్రదర్, నేను కష్టపడతానన్నా వదిలేయండి అన్న, నేను కష్టపడతానన్నా, నేను పనిచేస్తానన్నా, నేను జగన్ కోసం నిజాలు చెప్తానన్నా, మన పార్టీకి ఎంతో కొంత మేలు చేస్తానన్నా, మనలో మనకు గొడవలు వద్దన్నా. మర్రిపాడు వైఎస్ఆర్సీపీ గారు దయచేసి మారండి, కలిసి ఉందాం, కష్టపడదాం. అది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపు కష్టపడతాం. గౌతమ్ రెడ్డి గారు అంటే మాకు పిచ్చి పిచ్చి, మాకు అంత పిచ్చో మాకు తెలుసు, ఎంత పిచ్చో మాకు తెలుసు, ఎంత అభిమానమో మాకు తెలుసు. మీరు చెప్పినట్టు ఒకవేళ మేము కొన్ని విషయాల్లో శేఖర్ రెడ్డి గారితోనే అటు ఇటు ఏమైనా అనుకుని ఉంటే మేము ఎప్పుడు అనలేదు, కానీ గౌతమ్ రెడ్డి గారిని మేము ఎంత అభిమానించాం. మేము మాకు ఉంది బ్రదర్, మీరు దయచేసి గొడవలు అనుకోకండి. నేను ఏదో అమ్మాయిల చేత కామెంట్లు పెట్టించాను, అబ్బాయిల చేత కామెంట్లు పెట్టించాను, ఎవడో కామెంట్లు పెడితే ప్రతిదానికి నన్ను అడగకూడదు బ్రదర్. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది చాలా రకాలుగా నాకు తెలుసు, వాళ్ళు గొడవలు పడుతున్నప్పుడు ప్రతిదీ నేను పెట్టిస్తున్నట్టేనా? వాళ్ళకి నచ్చినప్పుడు 100 రకాలుగా స్పందిస్తారు బ్రదర్. ప్రతిదానికి నా మీదకి వస్తే ఎలాగా, ప్రతిదానికి నా మీదకి వస్తే ఎలాగా, నేనే పెట్టించాను అనుకుంటున్నారు. రిప్లైయింగ్ సురేష్ మేదరమెట్ల, వాడు ఒక నిమిషం ఆగండి, వచ్చాడు వాడు మేదరమెట్ల అనే వాడు. ఒక నిమిషం బ్రదర్, తిరుపతి సురేష్ మేదరమెట్ల గారి పేరు మార్చుకున్నారు ఎందుకు నాకు అర్థం కాదు. వదిలేండి అన్న కాళేశ గారు, అలాంటి ఎదవల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పార్టీ విలువ తీసేసే విధంగా మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తుల గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే నీచంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కించపరుస్తూ నీచ నికృష్ట దరిద్రమైన భాష వాడేటువంటి క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులు పేరెత్తడం కూడా మనకు దండగి. ఈ రోజు నుంచి నేను ప్రయత్నం చేసే ప్రయత్నం ఏంటంటే బ్రదర్, నేను చేయాలనుకునేది ఏంటంటే, ఖచ్చితంగా మీరందరి సపోర్ట్తో మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనకున్నటువంటి సమయాన్ని సమయ పాలనలో విభజించుకొని 100 పాలు ప్రజల్లోకి మన పథకాలను తీసుకువెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలని అందుబాటులో అంటే ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మైండ్లో నాటే విధంగా చేయాలి. దానికి మన వంతు ప్రయత్నంగా మనం ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి ఉండాలి. మనలో పొరపత్యాలు వద్దన్న, అందరం కలిసి ఉందామన్న. ఈ 4 నెలలు మనకున్నటువంటి అన్ని పక్కన పెట్టేద్దామన్న, మనకన్నీ పక్కన పెట్టేద్దాం. నేను వాగాను బ్రదర్, నేను అన్నాను, నేను అన్నీ చేశాను, ఇవన్నీ వదిలేద్దాం బ్రదర్, వదిలేద్దాం. అందరం కలిసి ఉందాం, అందరం కలిసి కష్టపడదాం. జగన్ అన్న విజయానికి అందరం కలిసిగా సమిష్టిగా కష్టపడి 2019లో ఏదైతే మే తర్వాత వచ్చే రిజల్ట్స్లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా దిమ్మ తిరిగే రిజల్ట్ ఇద్దాం. మనం దిమ్మ తిరిగే రిజల్ట్ ఇద్దాం. దానికి మన వంతుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రతి విషయంలో సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి సపోర్ట్గా నిలబడాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు విన్నారు కదండి, ఈరోజు మా వాళ్ళందరూ
గ్రామీణ స్థాయి నుంచి సోషల్ మీడియాలో ఎరగదీస్తున్నారు అది అన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో, జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో మనకి స్థానం ఉంది. అది చాలు బ్రదర్, అదొక్కటి చాలు, అంతకంటే ఏం అవసరం లేదు. ఆ స్థానం ఉంటే చాలు, కష్టపడుతున్నారా అనేటువంటి ఒక మాటను చూడు, అది చాలు బతికేయడానికి. కాబట్టి దయచేసి ఇవన్నీ వదిలేను బ్రదర్. ఇంకొకటి ఏందో ఫైనల్గా ఇంకొకటి చెప్పాలి బ్రదర్, మరిపాడు గారు మీరేం ఫీల్ అవుతుంది బ్రదర్, మీలాగా నేను కష్టపడతాను ఈ రోజు ఒక నిజంగా నా మీద ఏదైనా చెడ్డపేరు నన్ను క్షమించండి, నేను డైరెక్ట్ నేనే క్షమాపణ చేస్తున్నా బ్రదర్. మర్రిపాడు వైఎస్ఎస్పీ గారు క్షమించండి, ఆ వెంకటేశ్వర చల్ల అనే అతను క్షమించండి బ్రదర్, నేను పొరపాటు కూడా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ, క్షమించండి. అందరం కలిసి కష్టపడతాం బ్రదర్, మేకపాటి గారి విజయానికి కష్టపడదాం, జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కష్టపడదాం. 2019 ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మేలో ఖచ్చితంగా మన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందాం. దాని వంతు మన వంతు ప్రయత్నంగా అందరం కలిసి మెలుసుందాం, గొడవలు పక్కన పెడదాం, ఈ 4 నెలలు గొడవలు పక్కన పెడదాం, తర్వాత ఏమైనా చూసుకుందాం అన్న, ఈ 4 నెలలు అందరం కలిసి మెలుసుందాం. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో, షూర్ బ్రదర్ షూర్, నాలో కోపాన్ని కూడా తగ్గిస్తాను బ్రదర్, ఖచ్చితంగా తగ్గించుకుంటాను. వీలంతవరకు సమాచారాన్ని కూల్గా చేరవేయడానికి ప్రయత్నిద్దాం ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే బ్రదర్, ఇంకా ఈ ఇద్దరి గురించి మాట్లాడాలి, ముఖ్యంగా నేను వచ్చిన దాని గురించే ఏంటంటే, కళ్యాణ్ దిలీప్ సుంకర, విష్ణు నాగిరెడ్డి గారు వీళ్ళిద్దరూ మాట్లాడేదానికి అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నారు. ఊరికే వాగేయడం కాదు బ్రదర్, మనం మనుషులం పెరిగాం కాబట్టి, మనం ఏదో విదేశాల్లో ఉన్నాం కాబట్టి, నోరు ఉంది కాబట్టి వాగేస్తాం కాబట్టి, అది యూట్యూబ్లోకి వెళ్తాయి కాబట్టి, ఫేస్బుక్లో చూస్తారు కాబట్టి వాగేయకూడదు. ఆ వాగిన వాటిలో నిజాలు ఉండాలి, అలా మాట్లాడిన దాంట్లో నిజాలు ఉండాలి. టీడీపీ వైఎస్ఎస్సీపీ 2019 అంగొస్తే రేపు పొద్దున కలుస్తారేమో అని అనడానికి సిగ్గుండాలన్నా, సిగ్గు అనేది ఉండాలి ఆ మాట అనడానికి. 2014 ఒకరి సంఖ్య ఒకరు నాకున్నారా లేదన్నా, మీరు ఒకరి పక్కన ఒకరు కూర్చొని పెళ్లిళ్ళు చేసుకొని మీకై మీరు విడిపోయి, మీకై మీరు పక్కనకు వచ్చి ఈరోజు విడిపోయినట్టు నటిస్తూ, ఈరోజు మళ్ళీ వచ్చి మేమేం తప్పు చేయలేదు, మేమేం ఇది లేదు, మీరే రేపు పొద్దున కలుస్తారని అన్న ఎంతవరకు కరెక్ట్? మీరు విమర్శించే స్థాయిని తగ్గించుకోండి బ్రదర్, అలా మాట్లాడొద్దు. మేము తగ్గిస్తాం, ఇలా నోటుకు వచ్చిన మాటలు మాట్లాడద్దు, ఎలా పడితే అలా మాట్లాడొద్దు. మీ పార్టీ విధి విధానాల గురించి మీరు చెప్పుకోండి, మా పార్టీ విధి విధానాల గురించి మేము చెప్తాం. ఎవరు ప్రజలు ఎవరు నమ్మితే వాళ్ళు వస్తారు. టీడీపీ వాళ్ళ అన్యాయం మీకు కడపలేదా? ఇన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి 4.5 సంవత్సరాల్లో మీ సపోర్ట్ వల్ల గెలిచినటువంటి టీడీపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తుంది అటు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఆఖరికి మసలాలకు కూడా అండి, రేషన్ దగ్గర నుంచి పైన ఉండే ప్రాజెక్టుల దాకా ప్రతి దాంట్లో అన్యాయం, అక్రమాలు, దోపిడీ దోపిడీ దోపిడీ, 2 లక్షల కోట్లు, 1-2 కాదండి, 2 లక్షలు, అది దరిదాపులు 8 లక్షల కోట్లని మింగేశారు, పంది కుక్కుల్లాగా మింగేశారు. అయినా కూడా మనకేం తెలియనట్టు సైలెంట్గా ఉంటాయి అలాగా. ఈరోజు సామాన్యుడు బతకలేనటువంటి స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, సామాన్యుడు బతికేటువంటి అవకాశం లేదండి ఈ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే అంత మండిపోతున్నాయి రేట్లు, ఏది టచ్ చేయాలన్నా సామాన్యుడు ఒక పూట అన్నం తినలేని స్థితికి వెళ్ళిపోతున్నాడు. అన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉన్నటువంటి ప్రతి వస్తువు ఈ రాష్ట్రంలో కూర్చోదాకా ఆకాశాలు ఎక్కి కూర్చుంటున్నాయి. కాబట్టి ఇటువంటి తరుణంలో మనందరం కలిసిమెట్టుగా ఉండి వీళ్ళ ఫెయిల్యూర్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెనక, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అందరూ వచ్చే విధంగా మన ప్రయత్నం మనం సాగించాలి. దానికోసం మన వంతు ప్రయత్నం కష్టపడాలి. ఈగోస్ పక్కన పెట్టేద్దాం, కోపతాపాలు పక్కన పెట్టేద్దాం, మనందరిలో ఉన్నటువంటి ఫీలింగ్స్ పక్కన పెట్టేద్దాం అన్నారు. నాకు నేను బాధ అనిపించింది, బాధ అనిపించింది, ఏడు కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చి అంత బాధ అనిపించింది, అంత బాధ. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ అయిపోయింది, కోపం వస్తుంది కామన్ అంటారు, వదిలేద్దాం. నేను కూడా వదిలేస్తున్నాను, అవన్నీ వదిలేద్దాం, కష్టపడదాం. మన అంతిమ లక్ష్యం జగన్ గారు సీఎం చేయడం, మన పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు టీడీపీ మీద చేస్తున్నటువంటి అగైనెస్ట్గా వాళ్ళ అవినీతి పని చేస్తున్నటువంటి ప్రతిదాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళడం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల గురించి కూలంకషంగా అర్థమయ్యే రీతిలో కూలంకషంగా వాళ్ళ మైండ్లో నాటే విధంగా తీసుకెళ్దాం. దానివల్ల ఒకరికి ఇచ్చే బెనిఫిట్స్ ఏం చేద్దాం, మహిళలకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని వృద్ధిలోకి చేయడానికి, వాళ్ళని బలంగా నిలబెట్టడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వాళ్ళ బెనిఫిట్ అయ్యే విధంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనం అండగా నిలబడాలి. ఉదయగిరి గురించి మాట్లాడతానన్నావు, మళ్ళీ విమర్శిస్తున్నావు, బాగాలేదు అన్న బ్రదర్. నేను కృష్ణ కొండలరావు గారు, ఉదయగిరి అంటే నాకు ప్రాణం అన్న, ఉదయగిరి గురించి విమర్శిస్తాను, నేనేం విమర్శించాను నా, నాకు అర్థం కాదు. నేను మీరు టక్కన ఒక కామెంట్ పెట్టే కాకుండా అన్న, ఉదయగిరి గురించి విమర్శించేస్తాను అంటే, నేను ఉదయగిరి గురించి విమర్శిస్తున్నా, ఉదయగిరిలో ఒక వ్యక్తిని విమర్శిస్తే అందరిని విమర్శించినట్టు అయిపోతుంది. ఉదయగిరి అనేది ఒక ప్రాంతం, ఒక కరువు పట్టిన ప్రాంతం. ప్రాంతం అంటే మాకు అంత అభిమానం. ఆ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ లేవు, ఒక నీటి సౌకర్యాలు లేవు, ఒక తాగునీరు సౌకర్యం లేదు, సాగునీరు సౌకర్యం లేదు, ప్రతి విషయంలో స్నానం చేయడానికి దరిద్రం, మరి చెప్పుకుంటే నీచంగా ఉంటుంది, స్నానం చేయడానికి నీళ్ళు అంత దరిద్రం ఉందాడు. కాబట్టి ఆ విషయం మాకు తెలుసు అన్న, నేను మర్చిపోనన్నా, దానికి నేను చేయాల్సిన కృషి నేను చేస్తాను, దానికి నేను చేయాల్సిన పనులు నేను చేస్తాను,
నేను మర్చిపోను. జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిసిన ప్రతి క్షణం, ప్రతి నేను కలిసిన ప్రతిసారి అదే చెప్తాను, అన్నా మా కరువును ఖచ్చితంగా మీరే పారదోలాలి, అది మీ చేతులతో అయ్యే పని, ఖచ్చితంగా మీరు చేయాలన్నా 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 ఎన్నిసార్లు చెప్పాను నాకు తెలుసు, నా నిజాయితీ నాకు తెలుసు, నేను ఆ ప్రాంతం కోసం చేసే పనిలో నా హానెస్టీ నాకు తెలుసు. అదేవిధంగా పార్టీకి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కష్టపడతాం, మా ప్రాంతం కోసం 100కి 100 పాలు కష్టపడతాం బ్రదర్, మీరేం డౌట్ పెట్టుకోవద్దు. ఉదయగిరి ప్రాంతానికి అందరం కలిసికట్టుగా కష్టపడదాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అని నాకు అభిమానం అన్న, జగన్ గారు అంటే నాకు అభిమానం, ఆయన కోసం ఖచ్చితంగా కష్టపడాలని నిర్ణయించుకున్నాను, కష్టపడతాను కూడా బ్రదర్, దయచేసి అందరం కష్టపడదాం. జై జగన్. నన్ను నా మీద ఎవరికైనా కోపం ఉంటే నన్ను క్షమించండి, నేను ఏదైనా తప్పు చేశాననుకుంటే అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను, అందరం కలిసి కష్టపడదాం. జై జగన్.